ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను చెప్పేది అది మంచి అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చకపోతే పైకి ఏంటండి, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. సో నేను చెప్పేది అందరికీ నచ్చదు కాబట్టి కొంతమంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో 19 సంవత్సరాలకే ఒక అబ్బాయి పాస్పోర్ట్ తీసుకున్నాడు. కథ కాదు ఇది, రియల్గా జరిగింది చెప్తున్నాను. తొందరపాటు అనేది అది ఎంతవరకు తీసుకెళ్ళి అనేది దీనికి ఉదాహరణ. అది జరిగింది మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా 19 సంవత్సరాలకే పాస్పోర్ట్ పెట్టుకున్నాడు, లక్కీగా పాస్పోర్ట్ వచ్చింది. వచ్చిన 2వ నెలలోనే వీసా కూడా పెట్టుకున్నాడు అబ్దవికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అంటే స్పీడ్ ఉరుకురత్నం కదా, వచ్చిన తర్వాత ఈ వీసా ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత 3వ నెలలో మళ్ళీ లైసెన్స్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాడు. లైసెన్స్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాడు, అతను టైం బాగుండి ఎంటెంప్న అయ్యి కూడా పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయాడు అంటే వచ్చిన 8-9 నెలల లోపల మొత్తం లైసెన్స్ కూడా చేతిలో పెట్టుకున్నాడు. చాలా లక్కీగా పెట్టుకున్నాడు, అది ఎవరికైనా మంచి జరగాలని అనుకుంటాం మనం. సో ఈ అబ్బాయి నెంబర్ 1గా అన్ని ఫాస్ట్గా చేసుకున్నాడు. సో సంవత్సరం అయ్యేటప్పటికి నేను వెళ్ళిపోతాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ అదే డ్రైవింగ్ కావాలి, లేదంటే నేను చేయనున్నట్టుగా వాళ్ళతో చిన్న చిన్నగా గొడవ పెడతాం, అక్కడి నుంచి చెప్పా చేయకుండా బయటకు వచ్చేసాడు జనాలు మాట్లాని. వచ్చేసిన తర్వాత ఏదో ఎవరికో అవసరం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచి పనికి పెట్టుకున్నారు డ్రైవర్కి. సో 2-3 నెలలు చేసిన తర్వాత అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏదో చిన్న ఇబ్బందుల వల్ల వాళ్ళు తీసేశారు. ఓకే, వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకొకళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు బాగానే చేస్తున్నాడు కదా అని అంటే మంచి మనిషి మంచి పాస్ట్ మాట. ఓకేనా, మన 120 వెళ్ళమంటే 160 వెళ్ళి చూపిస్తాడు. వర్క్ కూడా అలా స్పీడ్గా అంటే ఒక 2 నెలల్లోనే 1 పేరు సంపాదించాడు. సో వాళ్ళు వేసే చేస్తామనేటప్పటికి ఈ ఇబ్బందుల వల్ల అతనికి వేసా ఇష్యూ అవ్వలేదు. సరే అని మొత్తం మీద అది ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోవడంలో మొన్న మధ్యలో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత ఫోన్లైన్ పాపం మళ్ళీ నాకు కాంట్రాక్ట్ చేయడన్నా, నాకు ఎలాగైనా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర, జనాలు మాట్లాడి నా లైఫ్ పోగొట్టుకున్నాను, కొత్త అంత వేసా తీయమని చెప్పాడు. చెప్తే నేను ఎవరు దొరకనా చూస్తే పాపం అతనికి ఇంకా రాకుండా మొత్తానికి అంటే 20 సంవత్సరాల వయసులో మొత్తం లైఫ్ పోగొట్టేసుకున్నాడు. ఇదేంలే జనాల మాటలిని మొత్తం లైఫ్ పోగొట్టేసుకున్నాడు. చెప్పిన వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటారు, అతనికి ఆ అబ్బాయికి ఏ హెల్ప్ చేయగలరు ఎవరైనా, ఎవరు ఏమి చేయరు. అని చేతని జనాల మాటలు అన్నాడు ఇవాళ ఆ 20 సంవత్సరాల వయసులో మొత్తం లైఫ్ అంతా పోగొట్టేసి మళ్ళీ రాకుండా చేసుకున్నాడు ఇక్కడికి, ఈ గంటకి రాకుండా చేసుకున్నాడు. సో లైసెన్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా 2 సంవత్సరాలు ఓపు పట్టండి, మీకు నచ్చకపోతే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఏదన్నా డ్రైవర్ కింద చేయండి. ఎందుకనంటే ఏ కంపెనీకి వెళ్ళినా సరే 2 సంవత్సరాలు వ్యాలిడ్ ఉంటే ఏదైనా యాక్సిడెంట్